పాదయాత్రను ప్రారంభించిన నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. సీఎం దళిత సాధికారత పథకం మొదటి విడతగా 1200 కోట్ల రూపాయలతో ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ కృతజ్ఞత అభివందనలతో కేతేపల్లి నుండి హైదరాబాద్ వరకు పాదయాత్రను కేతేపల్లి మండల కేంద్రంలో ప్రారంభించిన నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఈ పాదయాత్ర కేతేపల్లి నుండి హైదరాబాద్ ట్యాంక్ బండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి సీఎం కేసీఆర్ కేటీఆర్ గారిని కలిసి సాంగీభావం తెలుపుతామని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వాలు తీసుకొని కార్యక్రమాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొని వ్యవసాయ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, విద్యలో కావచ్చు, అన్ని రంగాల్లో బలోపేతం కావాలి, సమాజంలో సమానత్వం రావాలి, పేదరిక నిర్మూలించాలని ఒక ఆలోచనతోటి మరి ఇలా అంబేద్కర్ గారు అయితే కార్యక్రమం రిజర్వేషన్ అవకాశం కల్పించడం ఆ పద్ధతిలో ఈరోజు ఒక దేవుడిలాగా అంబేద్కర్ గారు చూస్తున్నాం. వారి యొక్క ఆలోచన విధానంతో ఇలా రిజర్వేషన్ అనుభవించి ఒక సాయి సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, నేను కావచ్చు, ప్రజాప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇలా రిజర్వేషన్ అనుభవిస్తున్నాం. ఆ రిజర్వేషన్ చేసిన ఒక్కత అయితే దానికి ఈరోజు మరొక గట్టి ఘన బలమైన నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా పేదరికం ఉన్నది గ్రామాల్లో ఉంది, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఉన్నారు, ఉద్యోగాలు లేక నిరుద్యోగ వృత్తితోటి ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగ వృత్తికి మరి మార్గం ఇవ్వాలా, వాళ్ళకు మరొకరి మన సహకారం అందించాలని ఏదైతే సాధకారం పెట్టినో ముఖ్యమంత్రి గారికి మా దళిత మాదిగ మాల అన్ని కులాల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్తున్నాం. జీవితాంతం కూడా ఈ జాతి మీ ఎంత ఉంటుంది, జీవితంలో మర్చిపోరు, అంబేద్కర్ గారు అయితే ఏ రకంగా మరవకుండా తలుచుకుంటామో ఆ తరాల్లో కూడా భారతదేశంలోనే ఒక దిక్సూచిగా మీరు నిలవబోతున్నారు కాబట్టి మీ ఆశయాల కోసం, మీ ఆలోచన విధానం కోసం ఈ మాదిగ మానసు దళిత సోదరులు అందరూ కూడా మీకు అండగా ఉంటారు. జీవితంలో మర్చిపోలేం, అంబేద్కర్ ఏ రకంగా మర్చిపోకుండా తలుచుకుంటాం, అదే తరాల మిమ్మల్ని కూడా తలుచుకుంటాం. మా బాహువులు కోరిన నాయకుడు మీరొక్కరు, ఎందుకంటే మీరు గతంలో సిద్దిపేట శాసనసభలో కూడా ఏ ప్రభుత్వాలు చేయకుండా కాన్సెస్లో దళిత కోసం ఎంపవర్మెంట్ కార్యక్రమం పెట్టి మరి ప్రగతికి బాటలు వేయాలా, జీవితాలు వెలుగునిప్పాలని చెప్పి కార్యక్రమం తీసుకురు. ఆ పద్ధతిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరు ఊహించని పరిణామాలతోటి ఇలా అఖిల పక్షాన్ని కూర్చోబెట్టుకుని, శాసనసభ్యులు కూర్చోబెట్టుకుని, అన్ని పార్టీల నాయకులు కూర్చోబెట్టుకుని ఎవ్వరు మాట్లాడిన తరాలు ఇలా భారతదేశమే ముక్కు మీద వేసుకునే తరాలు ఈరోజు నిర్ణయం తీసుకురు. మనం తీసుకున్న కార్యక్రమం ఇలా దేశానికి దిక్సూచి కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరం కూడా ఈ జాతి నీకు అండగా ఉంటుంది, జాతి ఎప్పటి నుండి మరవదని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు కేతపల్లి మండలకి వెళ్ళి ఎంఆర్పీఎస్ సోదరులు, మాలమనాడు సోదరులు, దళిత సంఘాలు, చదువుకున్న గ్రాడ్యుయేట్ అందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఇంత పెద్ద కార్యక్రమాలు అందరూ తీసుకున్నందుకన్నా మీ అందరం పాదయాత్ర చేసి ట్యాంక్ బండ్ దాకా పాదయాత్ర చేస్తాం, అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి ఆనించే అవకాశం ఉంటే ముఖ్యమంత్రిని కేటీఆర్ని మీకు సంఘీభావం చెప్పొస్తానని చెప్పి కంకణ కట్టుకోవాలి ఎమ్మెటీఆర్ నిర్ణయిస్తున్నందుకు ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తున్న నా దళిత తమ్ముళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.